अंदर की नमस्कार मुंदगा वासके के ना वैजाग प्रजलरा नाको वैजाग तो चिन्ना अनुबंध उंदी कोन्नी कारणाल वल्ला इकड़ा ओक रेंडु संवत्सराल उंडाल्सि वच्चिंदी अप्पुडु तेलिसिंदी एंतो मंची मनसुन्न मनुषुलु नाकु चाला स्नेहितुलु अय्यारु मोन्न ई मध्य तेलिसिंदी मानसिकंगा एंत धैर्यवंतुलो तुफाने धैर्यंगा एदुर्कोन्ना मीकु हैट्स ऑफ इक सिनिमा विषयानिकि वस्ते రెండున్నర సంవత్సరాల క్రితం చాలా కష్టాల్లో ఉన్న నేను కసిగా మళ్ళీ సినిమా తీయాలని కథ రాసుకున్న తర్వాత దిల్రాజ్ అన్నయ్య వినిపించడం జరిగింది. ఆయన ఒక్కడు ఓకే అంటే చాలు ఎలాగైనా కసిగా సినిమా చేద్దామని సింగిల్ సిట్టింగ్లో ఆయన ఓకే చేశారు. అరవింద్ గారిని తీసుకొచ్చారు. అరవింద్ గారు కూడా సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఆ టెన్షన్ అలా ఉండగా సాయి ధరమ్ తేజ్ హీరో అంటే ఆ టెన్షన్ ఇంకా రెట్టింపు చేశారు. మెగా ముద్దుల బ్యానర్ని డైరెక్ట్ చేయాలి, ఇద్దరు బ్యానర్స్ని రేంజ్ని నేను పెద్ద నిలబెట్టకపోయినా చెడగొట్టకూడదు అనే ఉద్దేశంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దాం అనుకున్నాను. ఆ టెన్షన్ నేను ఎప్పుడు రిలీఫ్ అయ్యానంటే తిరుపతిలో ఫస్ట్ టైం అండి చిత్తూరు ఎంపీ గారి పక్కన కూర్చొని సినిమా చూశాను. థియేటర్లో ఉన్న రెస్పాన్స్ చూసి అమ్మయ్య హ్యాపీ, వీళ్ళ పరువు నిలబెట్టాను, తేజు నిలబెట్టాను, చెడగొట్టలేదు అన్న ఆ ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఆ ధైర్యం రెట్టింపు ఎక్కడైందంటే మొన్న మార్నింగ్ నిజామాబాద్లో స్టార్ట్ అయ్యండి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ఇవాళ మార్నింగ్ శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ మొత్తం ఆడియన్స్ చూస్తే రెస్పాన్స్ చూస్తే నిజంగా ఇది సక్సెస్, ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మీ అందరికీ పాదాభివందనం, పాదాభివందనం. మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారు అంటానికి ఇది నిదర్శనం. ఈ అవకాశం నాకు ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, దిల్రాజ్ అన్నయ్యకి, మెగా ముద్దుల మేనల్లుడు తేజుకి, రెజినాకి, ఈ సినిమాలో ఇంకా యాక్ట్ చేసిన చాలా మంచి క్యారెక్టర్ చేసిన రఘుబాబు అన్నకి ప్రాణం పోసారన్న ఆ ట్రాక్ కనుక మిస్ అయితే నేను చాలా కోల్పోయేవాడిని. మీకు సత్యకృష్ణ గారికి, హేమ గారికి, ప్రభాస్ సీనుకి, ఇంకా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క నటీ నటులకు చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇంకొక ఇద్దరు గురించి చెప్పాలి. శ్రీహరి అన్న గారు పోయిన తర్వాత చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయేలా నన్ను ధైర్యం చెప్పి ప్రోత్సహించిన అల్లు అరవింద్ గారు, శ్రీ రాజన్నయ్య గ్రౌండ్ లెవెల్లో నాతో ఉండి ఆల్మోస్ట్ నేను ఒక సీన్ చేసేప్పుడైతే పడిపోతానేమో అన్న టెన్షన్లో కూడా ఉన్నప్పుడు సార్ మీరు కూల్గా ఉండండి, మీరు కూల్గా ఉండండి, నాకు ధైర్యం చెప్పిన ఒక తల్లి కడుపున పొట్టకపోయినా కూడా ఓన్ బ్రదర్స్ లాగా నేను ఫీల్ అయ్యే మై డియర్ బ్రదర్ బన్నీవాస్ అండ్ హర్షిత్, ఈ సినిమాలో నా పర్సంటేజ్ సక్సెస్లో ఏదైనా 40-50% ఉంటే మిగతాది మొత్తం వాళ్ళిద్దరికే చెందాలి, ఇది మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా జీవితం వెలుగుతున్న దీపం అయితే మా పెద్దమ్మయ్య ప్రమితి, ఒత్తు నాగబాబుమాయ, చమర కళ్యాణమాయ, కానీ ఆ దీపం ఆరిపోకుండా ఏమీ ఆశించకుండా కాపాడి